ఫ్రెండ్స్, ప్రస్తుతం భారత జట్టు జింబాబే పర్యటనలో జింబాబేతో వన్డే సిరీస్ ఆడుతుంది. దీని తర్వాత ప్రారంభమయ్యే ఆసియా కప్లో విజయం కోసం భారత జట్టు రెడీ అవుతుంది. ఆసియా కప్లో భారత జట్టు ఆగస్టు 28వ తేదీన పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడనుంది. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్నదే భారత ఆటగాళ్లందరి ఆశ. అందుకే భారత ఆటగాళ్లందరూ తీవ్రంగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ప్రాక్టీస్ సెషన్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడమే. అవును ఫ్రెండ్స్, సూర్యకుమార్ యాదవ్ వేసిన బంతిని విరాట్ కోహ్లీ లాంగ్ షాట్ ఆడినప్పుడు సూర్యకుమార్ యాదవ్ రియాక్షన్ చూడముచ్చటగా ఉంది. అదేవిధంగా భారత జట్టు పాకిస్తాన్పై గెలవాలని భారత అభిమానుల నిరీక్షణ. ఆసియా కప్, రాబోయే టీ20 ప్రపంచ కప్లను భారత జట్టు గెలవాలని భారత సగటు క్రికెట్ అభిమానుల కోరిక. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ప్రకారం రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్లను గెలవగలదా లేదా అనేటువంటి విషయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.